ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఇప్పటికే సాగును లాభాల బాటలోకి తెచ్చి రైతులకు అన్ని విధాల సహాయం చేస్తూ అభివృద్ధి పదంలో రైతులు ముందుకు సాగేట్లు విశేష కృషి చేస్తున్న విషయం తెలిసిందే। అందులో భాగంగా ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మరియు భారత వ్యాపార మండలి మరియు పంచాయతీ రాజ్ గ్రామీణ అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కలిసి రైతులకు అవగాహన సదస్సు నిర్వహించడం జరిగింది। ఇక ఈ కార్యక్రమంలో సీనియర్ శాస్త్రవేత్తలు వాటర్ షెడ్ల గురించి రైతులకు రెట్టింపు ఆదాయం ఎలా సంపాదించాలో తెలియజేశారు। ఆ వివరాలు ఇప్పుడు చూద్దాం। రైతులకు ఆదాయాన్ని రెట్టింపు చేసే ప్రక్రియలో భాగంగా సత్యసాయి జిల్లా ధర్మవరం మండలం జలుకుంట్ల గ్రామంలో ఆచార్య ఎన్జీ రంగా యూనివర్సిటీ విశ్వవిద్యాలయం కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు అవగాహన సదస్సు నిర్వహించారు। రైతులు ఏ విధంగా సాగు పద్ధతులలో మార్పులు చేసుకుంటే లాభసాటిగా ఉంటుంది, అలాగే ఆదాయం రెట్టింపు చేసుకునే విధానం గురించి అవగాహన సదస్సులో శాస్త్రవేత్తలు వివరించారు। అలాగే వాటర్ షెడ్ల వల్ల కలిగే ప్రయోజనాలు, రైతులు స్వతంత్ర శాస్త్రవేత్తలుగా ఎలా ఎదగాలి అనే విషయాలపై కులంకుశంగా రైతులకు తెలియజేశారు। కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి ఆధ్వర్యంలో ఆచార్య అంజీరంగ వ్యవసాయ విశ్వవిద్యాలయం తర్వాత పంచాయతీ రాజ్ అండ్ గ్రామీణాభివృద్ధి శాఖ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వారి సహకారంతో వాటర్ షెడ్ గ్రామ రైతులకి శిక్షణ కార్యక్రమాలు అనేది కండక్ట్ చేస్తున్నామండి। కృషి విజ్ఞాన కేంద్రం రెడ్డిపల్లి వారికి సత్యసాయి జిల్లా తర్వాత చిత్తూరు జిల్లాలో వాటర్ షెడ్ ప్రాంతంలోని రైతులకి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయవలసిందిగా ఇన్స్ట్రక్షన్స్ ఇవ్వడం జరిగింది। దీని ప్రకారం మేము వారం రోజులు శిక్షణ కార్యక్రమం అనేది ధర్మవరం మండలంలోని ఏలుకుంట్ల గ్రామం వాటర్ షెడ్ ప్రాంతం రైతులకి ఇవ్వడం జరిగింది। ఈ వాటర్ షెడ్ ప్రాంతంలో ఏలుకుంట్ల తర్వాత నేలకోట గ్రామ రైతులు కవర్ అవుతున్నారు। ఈ వాటర్ షెడ్ ప్రాంత రైతులకి వ్యవసాయంలో నూతన టెక్నాలజీస్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి శిక్షణ కార్యక్రమాలు ఏర్పాటు చేయడం జరుగుతుంది। ఈ కార్యక్రమంలో భాగంగా వాటర్ షెడ్ ప్రాంతాల్లో రైతులకి నీటి నేల సంరక్షణ పద్ధతుల గురించి అవగాహన, తర్వాత భూసార పరీక్షలు చేసుకోవడము, నేల పరిరక్షణ చేసుకోవడము, భూసారాన్ని కాపాడుకోవడము, వివిధ పంటల్లోని మేలైన యాజమాన్య పద్ధతులు, ఉద్యానవన పంటలు ఎలా పెట్టుకోవాలి, పండ్ల తోటలు, ఈ పండ్ల తోటల సంరక్షణ ఎలా చేసుకోవాలి, పురుగులు తెగుళ్ల యాజమాన్యము, ఇవన్నిటి గురించి కూడా వ్యవసాయ రంగంలో శిక్షణ ఇవ్వడం జరిగింది। వీటితో పాటుగా వ్యవసాయ అనుబంధ రంగాలుగా మన పశుపోషణ గురించి, గొర్రెల పెంపకము, తర్వాత పశువుల పెంపకము, వీటన్నిటిలో కూడాను తీసుకోవాల్సిన జాగ్రత్తలు, వాటికి వచ్చేటువంటి వ్యాధులు ఏంటి, ఏ సమయంలో ఎలాంటి టీకాలు వేసుకోవాలి, ఈ వివరాలన్నిటి కూడా ఈ శిక్షణా కార్యక్రమంలో అందించడం జరిగింది। అలాగే మనకి వ్యవసాయము పశువుల పోషణతో పాటుగా ప్రతి మనిషికి కూడా ఆరోగ్యం అనేది చాలా ముఖ్యం కదా, కుటుంబ పోషణకి సంబంధించి ఒక కార్యక్రమం కూడా ఏర్పాటు చేయడం జరిగింది। దీనిలో ఆహారము ఎలాగా తీసుకోవాలి, ఎలాంటి ఆహారం తీసుకుంటే మనకి ఆరోగ్యంగా ఉంటాము, మనం పండించేటువంటి పంటల్ని, కూరగాయలు, వీటన్నింటినీ సమపాళ్ళలో ఎలా తీసుకొని సమతుల ఆహారం చేసుకోవాలి అనేది కూడా ఇవ్వడం జరిగింది। తర్వాత వివిధ వ్యవసాయ ఉత్పత్తుల నుంచి ఉప ఉత్పత్తులు వాల్యూ అడిషన్గా ఏమేమి చేయొచ్చు అనే వాటి గురించి కూడా శిక్షణ కార్యక్రమం ఏర్పాటు చేశాము। మనం పండించిన పంటలన్నింటినీ చక్కగా మార్కెట్ చేసుకోవడానికి రైతు ఉత్పత్తి సహకార సంఘాలు ఎలా ఏర్పాటు చేసుకోవాలనేది కూడా మేము ఈ శిక్షణ కార్యక్రమంలో వివరించడం జరిగింది। తర్వాత మనకి ఇక్కడ వచ్చిన రైతులందరికీ కూడా మేము వీళ్ళు శిక్షణ కార్యక్రమంలో పాల్గొన్నారు అని ఒక సర్టిఫికేట్, దాంతోపాటు ఈ వారం రోజుల శిక్షణలో మేము ఏమైతే బోధించామో వాటన్నింటినీ ఇంకొకసారి చూసుకొని మన్నం చేసుకొని, ఎప్పుడైనా అవసరమైతే కనుక దానిలో ఉన్నటువంటి విషయాలని ఇంకొక సరి చూసుకొని ఉపయోగించుకోవడానికి ట్రైనింగ్ మెటీరియల్ కూడా అందించడం జరిగింది। ఎన్జీ రంగా విశ్వవిద్యాలయం మరియు భారత వ్యవసాయ మండలి మరియు పంచాయతీరాజ్ మరియు గ్రామీణాభివృద్ధి ఆంధ్రప్రదేశ్ వారి ఆధ్వర్యంలో కార్యక్రమాన్ని శాస్త్రవేత్తలు సుధారాణి, రవికిషోర్, మాధవి నిర్వహించారు। ఈ సమావేశంలో పాల్గొన్న రైతులు నెలకోట సంజీవరెడ్డి శాస్త్రవేత్తలు తమకు సాగు గురించి బాగా వివరించారని తెలిపారు। ఈ శాస్త్రవేత్తలు, ఈ వాటర్ షెడ్ వాళ్ళు అందరూ కలిసి మాకు శిక్షణ బోధించారు। రైతు బాగుపడాలా, రైతు బాగుపడాలంటే వాటర్ షెడ్ కావాలా, వాటర్ షెడ్ కావాలంటే చినుకు చినుకు చేరుకొని ఒక కుంటలుగా మారి సముద్రాలుగా అవుతాయి కాబట్టి వాటర్ షెడ్ ఉన్నంత షెడ్ల కోసము చెక్ డ్యాములు కట్టించారు, భూగర్భ జలాలు పెరుగుతున్నాయి, దాంతో మాకు మంచి స్ప్రింక్లర్లు అట్లాగనే ల్యాడరు పైపులు ఇచ్చి ఎన్నో బాగా చేశారు। అట్లాగానే భూగర్భ శాస్త్రవేత్తలు కూడా వచ్చి పంటలు బాగా పెట్టుకొని పంట కట్టింపు పండించి దానివలన మీరు తక్కువ రేటుకు అమ్మకుండా మీరు కూడా
చైతన్యవంతులయ్యి ఒక మార్కెట్కు పోయి కానీ దళారుల చేతిలో మోసపోకుండా మీరు బాగుపడాలనే ఉద్దేశంతో మేము ఈ కార్యక్రమాన్ని చేపట్టాం. మంచి మంచి సూచనలు ఇచ్చారు రైతుకు. మీరందరూ కమ్యూనిటీ కావాలా, మీకు మంచి గ్రాంట్స్ ఓపెన్ చేస్తారు, అట్లాగానే మీకు సబ్సిడీలు ఉంటాయి, సకాలంలో పంటలు పెట్టుకొని విత్తనం వేసినప్పుడు ఒక ఆర్గానిక్ కానీ ఎరువుల ఉత్పత్తి కానీ మీరు ఎట్లా వాడాలా, ఏం చేయాలా అనే సూచనలు ఇచ్చారు. బాగుగా చేయాలని అందరినీ యూనిటీ చేసి ఒక సంఘంగా ఏర్పాటు చేసి మీకు అన్నీ మా చేయతనిస్తాము, మీరందరూ చేకూరాలని మా కమిటీ